దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 19వ చరణము. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయుండదు. ప్రవక్త అయిన ఏలియా దినములలో షోమ్రోను పట్టణములో 3.5 సంవత్సరములు భయంకరమైన కరువు కలుగగా, అలాంటి పరిస్థితులలో కూడా దైవజనుడైన ఏలియాకు ఆతిథ్యమిచ్చిన సారేపతు విధవరాలి కొరకు ఏలియా ప్రార్థించగా, అతని ప్రార్థన ఆలకించిన దేవుడు వారి ఆకలిని తీర్చి ఆ కరువు కాలము తీరిపోవునంత వరకు వారి పిండి పిసుకు తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాకుండా, వారి నూనె బుడ్డెలో ఉన్న నూనె తక్కువ కాకుండా ఆశీర్వదించి వారిని వారి కుటుంబీకులందరినీ తృప్తికరమైన జీవితమును దయచేశారు. వారి దుఃఖమును తొలగించి వారికి సంతోష సమాధానములను దయచేశారు. అయితే సర్వశక్తిమంతుడకు యెహోవా దేవుడు మనమున్న దీనస్థితిలో ఆయన మన పక్షమందుండి మనలను అన్ని రీతులుగా ఆదుకొని వ్యాధి బాధల చేత నలిగిన మన హృదయములను బలపరిచి చెదిరిన గుండెకు బాసటగా నిలిచి మన కన్నీరంతయు తుడిచి మన దుఃఖ దినములను సమాప్తపరచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేసి క్షామకాలమున మనలను తృప్తిపరచి మన ఎముకలను బలపరుస్తారు. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. ఆయన బాహుబలము చేతను చాపిన ఆయన దక్షిణ హస్తము చేతను తన గుప్పిలిని విప్పి శ్రేష్టమైన ఈవులను మనకు ఇచ్చి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తారు. ఈ కరువు కాలము తీరిపోవునంత వరకు మనకు ఎక్కడ ఎలాంటి లోటు రానివ్వకుండా మనకున్న ఈ కొంచెమును ఆయన ఆశీర్వదించి మిగుల ఆశీర్వాదపు అనుభవాలను ఆయన మనకు దయచేస్తారు. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మన పక్షమందుండి మనకు సహాయకుడుగా నిలిచి మన కరువు దినములలో మన లోటు దినములలో మనలను తృప్తిపరచి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి మనకు తృప్తికరమైన జీవితమును దయచేయాలంటే మొదటిగా దేవుని మాటకు సంపూర్ణమైన విధేయతను చూపించాలి. ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయాలి. సమస్త విషయాల్లో తండ్రికి అనుకూలముగా ప్రవర్తించాలి. మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట వలన మనము ఏది అడిగినా అవన్నీ ఆయన వలన మనకు అనుగ్రహించబడతాయి. ఆయన కట్టడలను గైకొనుచు ఆయనకు లోబడి ప్రవర్తించు వారికి ఆయన కృపను పొందుకుంటారు. అట్టి వారిని ఆయన ఎన్నడును విడనాడరు. రెండవదిగా దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అన్నీ కలిగినప్పుడు మన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా ఎలాంటి సందర్భాలలోనైనా ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మన యథార్థతను మనము విడవకూడదు. యథార్థముగా ప్రవర్తించు వారిని దేవుడు చాలా ఇష్టపడతారు. తమ యథార్థతను బట్టి వారిని అన్ని రీతులుగా ఆదుకుని వారు కోల్పోయినవన్నీ తిరిగి మరలా వారికి దయచేస్తారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. భక్తుడైన యోసేపు, రాజైన హిజ్కియా, చక్రవర్తి అయిన దావీదు, భక్తుడైన యోబు, భక్తుడైన దానియేలు, ఇంకా మరెందరో భక్తులు దేవుని దృష్టికి తమ యథార్థతను కాపాడుకుని
ప్రభువు మెప్పును పొంది వారి ఆపదలలో నుంచి విడిపించబడి ఘనపరచబడి స్వస్థపరచబడి రెండంతలు అధికమైన మేలులను అనుభవించారు. మరి నేటి నుంచి మనమందరము కూడా ఇట్టి రీతిగా ప్రవర్తిద్దామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రస్తుత కాలములో మాకున్న ఈ కరువు పరిస్థితుల నుంచి మీరు మమ్మను విడిపించి మాకు తృప్తికరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.